Good afternoon, guys. So, bad ceremony anedi actually em maatladalo teliyatledu. And I would like to tell you, first of all, enti ante as a 18-29 whatever the ranks anedi first important anedi kaadu ante particular ga chusukunte manu meeku ee stage ku vachin tarvata evaraina gaani ee category aina gaani hard work is the most important. Okay now, and nenu ikkada vachina starting lo my situation chaala problematic ga unnayi appudu alantidi ikkada vachin tarvata success ayipoyanu ventane nenu cheppalenu. Why? Because ఇందులో నేను అప్రూవల్ చేస్తుండగా నా బాధ్యతలు చాలా మంది ఉండుంటారు. ఓకేనా? సో నేను ఫస్ట్ అడిగేది ఏంటి అని అంటే వాళ్ళొక్క పర్సనల్ రీజన్. పర్సనల్ రీజన్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అమౌంట్ పట్టుకొని వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ మనం దాటుకొని ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తామంటే ఇంట్లో మనం స్టార్టింగ్లో చెప్పుంటాం. ఏం చెప్పుంటాం అంటే 3 మంత్స్ నాకు టైం ఇవ్వండి, నేను సక్సెస్ అయ్యి చూపిస్తా, నేను అమౌంట్ అనేది మీకు మళ్ళీ నేను రిటర్న్ చేయగలుగుతాను. సో ఇవన్నీ చెప్తూ ఉంటాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫాదర్ హెల్త్ కండిషన్ ఉంది. సో నేను ఆల్రెడీ కాలేజ్ జాయిన్ అయ్యాను, అండ్ జాయిన్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ బాగాలేక మళ్ళీ నేను నా అప్లైన్ ఎవరో తెలుసు కదా, ఎవరు నా అప్లైన్ ఎవరు ఎవరు గట్టిగా అశోక్ సీనియర్. ఓకేనా? సో నేను యాక్చువల్గా ఒక ఫామ్లో ఉన్నాను, అప్పుడు వర్క్లో ఉండగా వాడి ఫోటో ఫేస్బుక్లో చూసా. సో 90% ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఎలా వచ్చారని మీకు తెలిసిందే. అదేంటి అని అంటే, సో ఆ టైంలో నేను వాడికి కాల్ చేశాను, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చూడు, నేను వస్తాను, వర్క్ చేసుకుంటాను, నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసాను. సో అయితే నేను మీలానే ట్రైనింగ్ సెక్షన్ అని చెప్పేసి అని వచ్చా. 4 డేస్ ట్రైనింగ్ కంప్లీటెడ్ అయింది. నేను యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్కి వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో కంపెనీ స్టార్టప్ వన్ ఆఫ్ ది యాజ్ ఎ పిల్లర్స్ క్యాటగిరీలో మేమందరం ఉన్నాము అప్పుడు. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. సో మీకున్నంత కన్వీనియంట్గా అయితే మాకు అప్పట్లో అస్సలు లేదు. అలాంటిది ఇక్కడికి వచ్చి వర్క్ చేసి ఇప్పుడు ఈ కేటగిరీ తీసుకున్నాము, ఇది యాజ్ ఎ ర్యాంక్ రీచ్ అయ్యాము అంటే సో అదంతా ఈజీ కాదు. ఓకేనా? కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా స్మార్ట్ వర్క్ చేయాలి. సో మనకంతా క్లాసెస్ వాళ్ళు చెప్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం కారణం. ప్రతి ఒక్కరికి టీమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ రీజన్ ద ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇక్కడికి మనం రాగలిగాము అంటే దానికి ఫస్ట్ కారణం ప్రియారిటీ అంటే మా పేరెంట్స్. ఓకేనా? అండ్ అండ్ అక్కడ పేరెంట్స్ అయితే సపోర్ట్ చేసి నిన్ను నీ మీద ఒక బిలీవ్తో పంపించడానికి వాళ్ళైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు స్పోర్టివ్గా తీసుకొని ఎప్పుడు వెనకుండి నడిపించేది అప్లైన్. సో అప్లైన్ అశోక్ సీనియర్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ ప్రతి ఒక్కరూ మనం బిల్డ్ చేయగలుగుతున్నామంటే 4 డేస్ ట్రైనింగ్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఉందా లేదా? సో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. సో సింపుల్గా నేనే సక్సెస్ అయిపోయా, నా ఎఫోర్ట్తోనే సక్సెస్ అయిపోయాం కాదు. వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. వాట్? వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. ఓకేనా? సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా మీరు ఈ